దివంగత ఎమ్మెల్యే సాయన్నతో తమకు 30 సంవత్సరాల అనుబంధం ఉందని, ఆయన కుమార్తెల వైఖరి నచ్చకే తాము బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరామని కాంగ్రెస్ నేతల ముప్పుడి మధుకర్ శేఖర్ ముదిరాజులు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దివంగత ఎమ్మెల్యే సాయన్న 5 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేశారని, ఎప్పుడు ప్రజల్లో ఉంటూ వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకునేవారన్నారు. ఏదైనా పని నిమిత్తం నియోజకవర్గానికి చెందిన ప్రజలు ఆయన వద్దకు వస్తే తప్పకుండా వారిని పిలిపించుకుని వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకునేవారని, వారి సమస్యలు పరిష్కరించేవారని అన్నారు. కానీ ఆయన కుమార్తెలు ఆ రకంగా నడుచుకోవడం లేదని, 2023లో లాస్ అనంజిత ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇక్కడ ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారని ఆయన ఆరోపించారు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గణేష్ గెలుపుకు తాము సంపూర్ణంగా పనిచేస్తామని వారు వివరించారు. ముందుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను నిన్న రాజీనామా చేసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరాను. ఎందుకంటే మహేందర్ వెంకన్నమ్మ మనకు టీడీపీ నుంచి పరిచయాలు కాబట్టి ఆ వ్యక్తితో మేము ఈయన ఆయన ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో నేను మరి సీనియర్ నాయకులు శేఖర్ ముదిరాజ్ మరియు భాస్కర్ అన్న సతీష్ నరసింహరావు సరిగ్గా ఇంకా భారత్ ఉండగా, ఎందుకంటే గవర్నమెంట్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం, సాయంత్రంతో 25 సంవత్సరాలుగా మేము ఎంబడే ఉండి సాయన గెలిపించుకున్నాము. సాయన వచ్చలేని వ్యక్తి, కానీ ఇప్పుడు వాళ్ళు ఉన్న వాళ్ళ కూతురు ఇవ్వడం జరిగింది. కానీ వారికి ఎట్లా అంటే ఒక రెస్పెక్ట్ లేకుండా మనోభావాలు మేము పార్టీలో వీడి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరాము. ఎందుకంటే ఎంతో 25 సంవత్సరాల దగ్గర ఉండి సాయం గెలిపించుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు మనకు పార్లమెంట్ మల్కాజ్గిరి సునీత లక్ష్మారెడ్డి మహేందర్ రెడ్డి గారు ఎంపీగా నిలబడారు. అదే కట్టంబెట్ కాన్స్టిట్యూన్సీ గణేష్ గారు తప్పకుండా వారిని మేము ఎట్టి పరిస్థితిలో గెలిపించుకుంటాము. అందరు కష్టపడి ప్రతి ఒక్కరు పాత ఉన్న కాంగ్రెస్ నాయకులు మేము అందరం కలిసి తప్పకుండా వారిని గెలిపించుకుంటామని తెలియజేస్తున్నాం. మధుకర్ అన్న ఆధ్వర్యంలో పట్నం మహేందర్ రెడ్డి మరియు శ్రీ గణేష్ అన్న ఆధ్వర్యంలో నిన్న సీఎం గారి సమక్షంలో చేరడం జరిగింది. పార్టీ మారడం ఎందుకంటే మేము దగ్గర సాయనకు 2009 నుంచి పరిచయం. నేను మధుకరణకి 2020 పరిచయం. ఆయనకు అన్ని విధాల అన్ని ఎలక్షన్లో పని చేసుకుంటూ ఆయన గెలుపుకోవచ్చు మేము కృషి చేసుకుంటూ వస్తూ ఉన్నాము. అదేవిధంగా మొన్న ఈ మధ్యలో ఆయన పాపం ఆరోగ్యకారణంగా చనిపోవడం జరిగింది. వాళ్ళ కూతురు ఇప్పుడు దాసరి అంజగా స్వీట్ ఇచ్చారు. అన్న మీద ఉన్న అభిమానులతో మేము గెలిపించుకున్నాము. గెలిపించుకొని కంటమెంట్లో చేసి పని చేసి మేము గెలిపించుకున్నాము. గెలిపించుకున్న తర్వాత ఒక 2 నెలలు 3 నెలల్లో ఏదైనా పని ఉన్నా కూడా ఏదైనా పోయినా కూడా ఇంటికాడ పోతే తలుపు కొడితే తలుపు తీయరు, ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరు. ఏదో మీతో పని ఉంది, మాతో పని అయిపోయింది, మన వల్ల 5 నెలలకే మీతో పని ఉంటుంది మాకు అన్నట్టుగా వివరించారు. కావున మాకు వాళ్ళ మీద విరక్తి చెంది మేము పార్టీ మారాలనుకున్నాము. పార్టీ మారేసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారి సమక్షంలో నిన్న చేరడం జరిగింది. మా ఇప్పుడు శ్రీ గణేషన్ పట్నం సునీత రెడ్డి గారి పిలుపు కోసం మా అంతా కంటోన్మెంట్ వ్యాప్తంగా మా అంతా 150 డివిజన్ కాక మా 8 వార్డుల ఉన్న మా 150 డివిజన్ 8 వార్డులలో ఉన్న మహాలాంటి నిరాశ్రవాదులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ మేము ఏకతాడిని తెచ్చి వీళ్ళ గెలుపు కోసం మా కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై తెలంగాణ. అన్నా నిన్న మధుకరంగా ఆధ్వర్యంలో మేమంతా కాంగ్రెస్తో చేరడం జరిగింది. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్తో చేరడం జరిగింది. దాని తర్వాత మన సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ శ్రీ రావుల శ్రీధరెడ్డి గారు ఏదో వ్యాఖ్యలు చేశారు జాయినింగ్ తర్వాత. దానికి మేము చెప్పడం జరిగింది ఏంటంటే,
తను ఒక ఇన్ఛార్జ్ హోదాలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్కి 100% అన్యాయం చేసేవారని మేము గట్టిగా భావిస్తున్నాం. ఎంతోమంది కంటోన్మెంట్ నుంచి అన్ని వార్డుల నుంచి ఉద్యమ నాయకులు కానీ సీనియర్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చివరికి ఎక్స్ బోర్డు మెంబర్ బీఆర్ఎస్ బోర్డు మెంబర్ కూడా కానీ తనతో కలిసి తన బాధలు కానీ చెప్పుకోవడం జరిగింది. తను ఏ ఒక్కోళ్ళకి కూడా ఏ ఒక్క వారికి కూడా ఎలాంటి న్యాయం కానీ తన ఉన్న ఎలాంటి పరిష్కారాలకు దారి చూపడం జరగలేదు. సో దాని గురించే మేము కాంగ్రెస్లో చేయడం జరిగింది. ఇది ముఖ్య ఉద్దేశం. దాని తర్వాత మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇలాంటి నాయకుల వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కంటోన్మెంట్లో బస్టు పట్టింది ఇలాంటి నాయకుల వల్ల. సో అందు గురించి మేము కాంగ్రెస్లో చేయడం జరిగింది. పేరు ఎంత ఉండేను అంతకంటే ఎక్కువ నేను పార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే సాయన వేణ సాయన కూతుళ్ళు ఇవ్వడం జరిగింది. సరే గెలిచారు. గెలిచిన తర్వాత ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో 3 నెలల్లో మీ అందరికీ తెలుసు. కనీసం ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఇంటికి పోతే ఇంటికి తలుపు తీయలేదు. ఆ విధంగా ఎన్నో జరిగినాయి. సరే తర్వాత మళ్ళీ నివేదికకి ఇచ్చారు. మళ్ళీ నివేదికకు మళ్ళీ చేయాలంటే ప్రజలు ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే ఆ 3 నెలల ఎంతోమంది ఇబ్బంది పడ్డారు. ప్రజలు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అది కొంతమంది చెప్పలేకపోతున్నారు. కానీ బయట అయితే చాలా సఫర్ అయ్యారు ప్రజలు. దానివలన వారికి ఇబ్బందే. ఎందుకంటే 50% ఈసారి అయితే గణేష్ అండ్ మరి ఇక్కడ సునీత మహేందర్ రెడ్డి గారు గెలవడం ఖాయం తెలియజేస్తారు.